భారతదేశంలో ఈ ప్రజా ప్రతినిధులు క్రిమినల్స్ వస్తున్నారో అన్న చర్చ ఈరోజు దేశంలో అంతా కూడా చర్చ జరుగుతుంది. అందులో సుప్రీంకోర్టు కూడా కలగ చేసుకుని ఈ ప్రజా ప్రతినిధులు ఇందులో రాకూడదు, ఈ కేసులను సత్వరంగా పరిష్కరించాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా డైరెక్ట్ ఇచ్చి కోర్టులు కూడా పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏడిఆర్ సంస్థ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ భారతదేశంలో ఉన్న వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులుగా నాలుగో స్థానంలో ఉన్నారని చెప్పి తేల్చి చెప్పింది. అయితే ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కక్ష సాధింపుగా పరిపాలన సాగించడం, ఈ రాష్ట్రం కూడా నేర ఆంధ్రప్రదేశ్గా మారిపోయిన పరిస్థితి మనందరికీ తెలుసు. మరి దొంగ చేతికి తాళం ఇచ్చినట్లుగా, నేరస్తుడి చేతికి పరిపాలించినట్లుగా, తప్పు చేసేవాడికి నీతులు చెప్పినట్టుగా ఈ రాష్ట్ర పరిపాలన మనందరికీ అర్థమైంది ఉంది. మరి ఇలా రాష్ట్రంలో తీసుకుంటే ఏడీఆర్ సంస్థ రిపోర్ట్ ప్రకారం మన రాష్ట్రంలో నలుగురు ఎంపీలు, 18 మంది ఎమ్మెల్యేలు కేసులు ఉన్నాయని చెప్పి అందులో తెలియ చెప్పింది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా 12 కేసులు ఇప్పటికే ఉన్నాయి, ఏమని ముద్దాయిగా ఉన్నారు. మరి ఆయన ఆదర్శంగా వైసీపీ నాయకులు కూడా పోటీ పడి మరి నేరాలకు పాల్పడుతూ ఈ రాష్ట్రాన్ని దోసుకు తింటున్నారని చెప్పి తెలియజేస్తాను. ఇలా రాష్ట్రంలో భూకొమ్ము కోణాలు జే ట్యాక్స్ పేరుతోటి దోసుకు తింటాం, అలాగే ఇవాళ రాష్ట్రంలో రైతుల్ని అలాగే అమాయకుల ప్రజలను కూడా బెదిరించడం, భూగజ్జాలు చేయటం ఇవాళ వైసీపీ నాయకులకి మరి ఆనవాయితీగా తయారైంది. మరి ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో కూడా 4 మంత్రులకి ఈ నేర చరిత్ర ఉందని చెప్పి అందులో రికార్డుగా ఉంది మనకి. ఇలా మన రాష్ట్రంలో అవినీతి మొదటి స్థానంలో ఉంది, అభివృద్ధి ఆఖరి స్థానంలోకి వెళ్ళింది. మరి జగన్మోహన్ రెడ్డి తర్వాత పూర్తిగా అభివృద్ధి కుంటుపడింది, అలాగే ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారింది. ప్రజలందరూ అయోమయంలో పడిపోతున్నారు, మన రాష్ట్రం ఏమైపోతే, అప్పులు పాలైపోతుంది, రాష్ట్ర భవిష్యత్తు ఏంటన్నది ఇవాళ రాష్ట్రంలో అయోమయం పరిస్థితి ఏర్పడింది. హలో, ఇలా రాష్ట్రంలో రౌడీలు గూండాలు ఇవాళ ప్రజాప్రతినిధులుగా అంటే మన మున్సిపల్ చైర్మన్ గా నామినేట్ పోస్టులోకి వేళ పెద్ద ఎత్తున ఈ పార్టీ ప్రమోట్ చేస్తామన్నది. అలాగే ఇలా ఎర్రచందం దొంగలు ఉన్నారు, వాళ్ళు కూడా పార్టీలో ముఖ్యస్థానం ఇచ్చి ఇలా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇలా అరాచక పాలన జరుగుతుంది కాబట్టి ఇలా మహిళలు కూడా, పట్టపగల మహిళలు కూడా రోడ్డు మీద తిరగలేని పరిస్థితికి ఇలా ఈ రాష్ట్రంలో కనపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ దళితులు అయితే ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ దళితులకి ఎక్కడికక్కడ రక్షణ లేదు, అనేక దాడులు జరుగుతున్నాయి. మరి ఇలా దళితులందరూ కూడా ఎంత మొరపెట్టుకున్నా, ఎంత గొడవ పెట్టినా ఈ ముఖ్యమంత్రి ఎక్కడ స్పందించడం, ఇవాళ ఏదో డబ్బులిచ్చి మనం వీళ్ళందరినీ కూడా తగ్గించవచ్చు, కేసులు తగ్గించినటువంటి విధంగా ఇవాళ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసే పరిస్థితికి ఇలా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు కనపడుతున్నారు. మరి ఇలా మహిళలు అయితే చెప్పనక్కర్లేదు, ఇలా దీసే చట్టం చెట్టాను అన్నాడు, ఆ చట్టం ఏంటి ఎక్కడుందో తెలీదు. ఇవాళ దాడులు, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, లైంగిక వేడింగులు వేధింపులు జరుగుతున్నాయి. మరి ఆయన ఏదో ఆయన మాట్లాడకుండా మరి ఇలా పరిపాలన సాగిస్తూ వేరే ఎంతో మంది అమాయకులు, మహిళలు ఇవాళ బలయ్యే పరిస్థితి కనపడతా ఉన్నది. ఇవాళ బీసీలు చూసుకుంటే ఇవాళ బీసీలు కూడా అన్యాయం జరిగింది. ఏదో నేను పదవులు ఇచ్చానని చెప్తూ ఉంటాడు కానీ ఇవాళ బీసీలకి పెద్ద అన్యాయం జరిగింది. ఎందుకంటే 34 నుంచి 24% ఇవాళ రిజర్వేషన్ పడిపోయింది. ఇవాళ రుణ సౌకర్యాలు కల్పించట్లేదు, ఏమీ కల్పించకుండా ఏదో పదవులు ఇచ్చానని చెప్పి ఇవాళ చెప్పుకునే పరిస్థితి తప్పించి బీసీలకి న్యాయం జరిగే పరిస్థితి కనపడలేదు. ఇలా కనీసం ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు తీసుకుంటే ఇవాళ వాళ్ళు కూడా బోర్లు ఎక్కే పరిస్థితి వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అయినా సిగ్గులే దీనికి, ఎందుకంటే వేళ మన ప్రభుత్వంలో మన అధికారులు అందరూ కూడా బోన్లు ఎక్కుతున్నారో, సమాధానం చెప్పకపోతున్నారో, మన సెటరేట్ చేసుకోవాలనే ఆలోచన కూడా ఈ ముఖ్యమంత్రి గారికి రావట్లేదు. కాబట్టి ఇవాళ మరి ఇవాళ మన దేశంలోనే ఇవాళ ఆభాస్ వాలే వైసీపీ ప్రభుత్వం ఆభాస్ వాలే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కనపడతా ఉన్నది. ఆయన ఉద్దేశం ఒకటే, మేము కేసులో ఉన్నాం, మా ఎమ్మెల్యే కేసులో ఉన్నాం, నేను కేసులో ఉన్నాను, ఇవాళ తెలుగుదేశంలో ఉన్న నాయకులను కూడా ఇవాళ కేసులో పెట్టాలి, బోన్లు ఎక్కించాలి,
జైల్ వేయాలన్న ఆలోచన తప్పించి రెండో దేవే లేదు ఇవాళ పరిపాలనలో. ఇవాళ ఈ పరిపాలన అంతా కూడా కక్ష సాధింపుగా ఇవాళ పరిపాలన సాగింతూ ముందుకెళ్తున్నాడు. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, భవిష్యత్తులో ఎన్నికల్లో ఎవరైతే తప్పులు చేస్తున్నారో, ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో, క్రిమినల్స్ అందరం కూడా ఎలిమినేట్ చేసే విధంగా ఇవాళ పార్టీలు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ప్రజలు కానీ ఉండాలని చెప్పి నేను కోరుతూ, ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో మరి ఇవాళ క్రిమినల్స్కే ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.